మేడారం సమ్మక్క సారలమ్మ జాతరకు అంతా సిద్ధమైంది. జాతరకు ముందే ఈసారి భక్తులు పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. మహా జాతర జరిగే 4 రోజుల్లో కోటి 30 లక్షల మంది భక్తులు హాజరవుతారని అధికారులు అంచనా వేస్తున్నారు. దండకారణ్యంలో జాతరకు గిరిజనులతో పాటు గిరిజనేతరులు పెద్ద ఎత్తున హాజరవుతారు. ఉపాధి ఉద్యోగాల కోసం ఎక్కడికి వెళ్ళినా జాతర సమయానికి మేడారం రావడం సెంటిమెంట్ గా భావిస్తారు జనం. ఒకప్పుడు మేడారం దాని చుట్టుపక్కల ప్రాంతాల్లో అడవులు దట్టంగా ఉండేవి. కీకారణ్యం మధ్య ప్రకృతి ఒడిలో జీవించే గిరిజనులు తమ ఆరాధ్య దైవాలైన సమ్మక్క సారలమ్మలను 2 ఏళ్లకోసారి కొల్చేవారు. వరంగల్ నగరానికి 108 కిలోమీటర్ల దూరంలో ఉన్న మేడారానికి చేరుకోవడం అప్పట్లో ఎంతో కష్టంగా ఉండేది. క్రూర మృగాల భయం ఎక్కువగా ఉండేది. వాటి బారిన పడకుండా ఎడ్లబండ్లపై మేడారం చేరుకోవడం అనేది ఒక సాహస యాత్రనే. దీంతో అప్పట్లో గిరిజనేతరులు జాతరకు వెళ్ళాలంటే జంకేవారు. అడవుల్లో నివసించే ఆదివాసీలు మేడారం జాతరకు కాలినడకన వెళ్ళేవారు. కాలక్రమేణా అడవి అంతరించిపోయింది. క్రూర మృగాలు కనిపించకుండా పోయాయి. అటవీ ప్రాంతంలో రహదారులు మెరుగయ్యాయి. వాహనాల రాకపోకలు పెరిగాయి. దీంతో ఆదివాసీతరులు జాతరకు రావడం, మొక్కులు చెల్లించుకోవడం పెరిగింది. పంతొమ్మిది దేవాదాయ శాఖ పరిధిలోకి వచ్చిన తరువాత జాతర ప్రాధాన్యత మరింత పెరిగింది. ప్రచారం జోరందుకుంది. రాష్ట్ర ప్రభుత్వం 1996లో జాతరను స్టేట్ ఫెస్టివల్ గా ప్రకటించిన తరువాత మైదాన ప్రాంతాల నుంచి ఆదివాసీతర భక్తుల రాక పెరుగుతూ వస్తోంది. మేడారంలో సౌకర్యాలు గతంలో కన్నా ఇప్పుడు బాగా మెరుగుపడడం, రవాణా సదుపాయాలు మరింతగా అందుబాటులోకి రావడంతో జాతరకు రావడానికి ఎక్కువ ఆసక్తి చూపుతున్నారు. రోడ్లను విస్తరించడంతో ప్రయాణ సమయం తగ్గింది. కార్లు బస్సులు అందుబాటులోకొచ్చాయి. ఒకప్పుడు కుటుంబ సమేతంగా ఎడ్లబండ్లు ట్రాక్టర్లపై వచ్చిన రోజులను మధుర జ్ఞాపకాలుగా ఇప్పటికీ గుర్తు చేసుకుంటారు భక్తులు. మామూలు గుళ్ళ కంటే ఎక్కడ అండి ప్రతిమలు, అయ్యగారులు ఎక్కడ, అర్చన 100,000 అభిషేకాలు ఇవి అట్లా ఉంటేనే లోపలికి రావు. కానీ ఇక్కడ అమ్మవారిది అది కాదు. ఎలాంటి హై లెవెల్ నుంచి మామూలు మధ్యతరగతి మిడిల్ క్లాస్ వరకు ఇక్కడ అంతా ఒకటే. అక్కడ అమ్మవారిని దర్శనం చేయించుకొని బంగారం సమర్పించి కొబ్బరికాయలు కొట్టి మనం కోరుకున్న కోరిక నెరవేరిస్తే మనం అనుకున్నది మన మనసులో తప్పకుండా నెరవేరుస్తుంది. మేము ఎప్పటికొస్తారే ఉన్నాం. మేము పుట్టినకాంచే మా అమ్మ నాయన తీసుకొస్తాం. బంగారం మాకు మళ్ళీ పెట్టిండ్రు. తల్లికి అప్పచెప్తే మళ్ళీ మాకు బంగారం పెట్టిండ్రు. ఇది తీసుకుపోయి మేము మా ఇంటికాడ అందరికి మళ్ళీ పంచుకుంటాం. అనుకున్న మొక్కులు తీరుతాయి. మాకు ఇలవేలిపోయి ప్రశాంతంగా మంచిగా ఉంటాయి. మాఘశుద్ధ పౌర్ణమి రోజున ఆదివాసీ సాంప్రదాయంతో జాతర మొదలవుతుంది. వెన్నెల విరజిమ్ముతుంటే పచ్చని అడవుల్లో ఆహ్లాదకరమైన వాతావరణంలో అమ్మవార్లకు మొక్కులు చెల్లించుకుంటారు. ఒకప్పుడు అలాంటి వెన్నెల వెలుతురులో కాలినడకన నడుచుకుంటూ జాతరకు వెళ్లేవాళ్లమని స్థానిక ఎమ్మెల్యే సీతక్క చెప్పారు. పండు వెన్నెల సమయంలో కాలినడకన ఎడ్లబండ్లపై వెళ్లిన రోజులు మర్చిపోలేమని, ఇప్పటికీ ఆనాటి రోజులు గుర్తుకు వస్తే వచ్చే ఆనందం వర్ణించలేమని అంటున్నారు. మంగళవారానికి ఇక్కడ మేము ఆదివారం శనివారం సాయంత్రం అట్లా స్టార్ట్ అయ్యేది. మూటలు ముల్లెలు అప్పాలు అవి ఇవి చేసుకొని నడుచుకుంటూ నడుచుకుంటూ వెన్నెల ఉంటుంది. అంటే మనం జనరల్గానే మనం పున్నమి వెన్నెలలో జాతర నిర్వహించుకుంటాం. ఆ వెన్నెలు నడుచుకుంటూ నడుచుకుంటూ ఆ లక్నవరం గుట్టకాడికి వచ్చేది. ఇట్లా కన్నాయగూడెం ఉంటుంది. ఆ గుట్టకాడ పడుకో మళ్ళీ తెల్లారి వరకు పొద్దున్నే గుట్టెక్కి కింద వంటలు చేసుకునేది. మళ్ళీ తర్వాత చలవాయి నుంచి అట్లా సోమలగడ్డ రంగాపురము రాఘవపట్నం ఇవన్నీ చూసుకుంటా. అంటే అప్పుడు కాలిబాటలు ఎడ్ల చప్పుళ్ళు చాలా, అంటే ఒక దిక్కు ఎడ్ల పనులు నడుస్తూ ఉండేది. మాకేమో అంటే మేము కాలి నడకన కాబట్టి నడుచుకుంటా, మూటలన్నీ నెత్తి పెట్టుకొని నడుచుకుంటూ పోతుంటే అదొక ఆనందం అసలు అద్భుతంగా ఉండేది. ఇప్పుడు ఎడ్లబండ్లు, ఆ తర్వాత ట్రాక్టర్లు, బస్సులు, కార్లు ఇలా రకరకాల వాహనాలు అందుబాటులోకి రాగా ఇప్పుడు మహాజాతరకు హెలికాప్టర్ సేవలు అందుబాటులోకి వచ్చాయి. జాతర జరిగే వరకు హన్మకొండ నుంచి మేడారం వరకు హెలికాప్టర్ నడిపించేందుకు టూరిజం శాఖ ఏర్పాటు చేసింది. జాతర ఈ నెల 16వ తేదీ నుంచి 19 వరకు జరగనుంది. అయితే ముందస్తుగానే హెలికాప్టర్లో జాతరకు వెళ్లేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. బెంగళూరుకు చెందిన తుంబి ఏవియేషన్ సంస్థ హన్మకొండ జిల్లా కేంద్రంలోని ఆర్ట్స్ కాలేజీ నుంచి మేడారం జాతరకు భక్తులను తరలించేందుకు హెలిప్యాడ్ సిద్ధం చేసింది. ఇందుకోసం ఒక్కొక్కరికి 19,999 రూపాయలు రానుపోను ఛార్జీగా నిర్ణయించారు. మహాజాతరలో ఏరియల్ వ్యూ రైడ్ కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. జాతర జరిగే ప్రాంతంలో 10 నిమిషాల పాటు హెలిరైడ్ చేసేందుకు ఒక్కరికి 3,700 రూపాయలుగా ధర నిర్ణయించారు. తుంబి ఏవియేషన్స్ బెంగళూరు వారు గత 2-3 సంవత్సరాల జాతర నుంచి కూడా వాళ్లే ఇక్కడ సక్సెస్ఫుల్గా నిర్వహించారు. పర్యాటకులు కూడా అధిక సంఖ్యలో వారి యొక్క ఆనందాన్ని ఉత్సాహంతో వాళ్ళు ఎంతో ఆనందంతో వాళ్ళు అక్కడ హెలి రైడింగ్ చేయడం జరిగింది. అంతేకాకుండా ఈసారి మరి
హాట్ ఎయిర్ బెలూన్ కూడా మేము అక్కడ ఏర్పాటు చేశాం. అది కూడా పర్యాటకులకు మరింత ఉత్సాహాన్ని కలిగించేదే ఉంది. హనుమకొండ నుంచి దాదాపు 19,990 రూపాయలు ఒకరికి అప్ అండ్ డౌన్ ఛార్జీ వాళ్ళు తీసుకుంటున్నారు సార్. అలాగే మేడారంలోని హెలీ రైడింగ్ని 3,700 ఛార్జ్ చేస్తున్నారు. ఇది చాలా పోయినసారి కూడా ఇదే అమౌంట్ని వాళ్ళు ఛార్జ్ చేశారు. ఈసారి జాతరకు హాట్ ఎయిర్ బెలూన్, పారా సెయిలింగ్ రైడ్లు చేయొచ్చు. రాజస్థాన్లోని 2 సంస్థల ఆధ్వర్యంలో మొదటిసారిగా ఈ రైడ్లను ఏర్పాటు చేస్తున్నారు. హాట్ ఎయిర్ బెలూన్ రైడ్కు 1,000 రూపాయలు, పారా సెయిలింగ్కు 500 రూపాయలుగా నిర్ణయించారు. పారా సెయిలింగ్ ద్వారా ఆకాశంలో 5 నుంచి 10 నిమిషాలు ఎగురుతూ జాతరను ఏరియల్ వ్యూలో చూడొచ్చు. మేడారంకు భక్తుల సంఖ్య గణనీయంగా పెరుగుతూనే ఉంది. జాతరకు వచ్చే భక్తులకు తగ్గట్టుగా సౌకర్యాలను మెరుగుపరుస్తూనే ఉన్నారు. ఒకప్పుడు కాలినడకను వచ్చే భక్తులు ఇప్పుడు హెలికాప్టర్లలో కూడా మేడారం, సమ్మక్క, సారలమ్మ గద్దెల దగ్గర చేరుకొని మొక్కులు చెల్లించుకుంటూనే ఉన్నారు. అయితే భక్తుల సంఖ్యకు అనుగుణంగా కూడా మేడారంలో ఆధునిక హంగులన్నీ కూడా సమకూరుతున్నాయి. కెమెరామెన్ క్రాంతికుమార్తో కృష్ణమోహన్, V6 న్యూస్, మేడారం నుంచి.